अब अपने खयाम के एक साल मुकम्मल होने पर मसर्रत के मौके पर यूपी फूड पार्क पिस्ता हाउस महबूब नगर अपने मुअज्जिज़ ग्राहकों के लिए लेकर आए हैं एक धमाका ऑफर। जी हां, अपनी पहली सालगिरह 1 अक्टूबर को यूबी फूड पार्क और पिस्ता हाउस बेकरी के तमाम डिशेस और आइटम्स पर 10% डिस्काउंट की बड़ी छूट। फिर रहे होशियार, कीजिए इंतजार 1 अक्टूबर का। हमारी खुशियों में शामिल होकर डिस्काउंट से इस्तेफादा हासिल करें और हमारी लजीज डिशेस का लुत्फ अंदोज होकर जाएं। शहर महबूब नगर में लजीज खानों का वाहिद मरकज यूबी फूड पार्क पिस्ता हाउस महबूब नगर। डॉक्टर वी श्रीनिवास गौड़ रियासती वजीर बराए आबकारी ने आज दौरे महबूब नगर के मौके पर तेलंगाना हथियारबंद तहरीक की तरह रवां चाकली इल्लम्मा की योम पैदाइश के मौके पर इल्लम्मा के मुजस्मे पर फूल माला चढ़ाकर खिराज अकीदत पेश किया। बाद अज़ां हुनवाड़ा मंडल का दौरा करते हुए मुख्तलिफ मौजूआत में तरक्याती कामों का इफ्तिताह अंजाम दिया। आइए देखते हैं वजीर मौसूफ के दौरे की झलकियों पर डालते हैं एक नज़र। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ग्राम पेदल पेर पे नमस्कार रेप कल गुर्तचे सारी इन बीआरएस पार्टी की వచ్చిన తర్వాత ఆ రోజు ఇదే ఊరికి వచ్చినాం। ఇదే ఊర్లో మట్టి రోడ్లు నీళ్ళు లేకుండా ముసలు 200 ఫీట్లు రాకుండా ఇలా 200 2000 చేసినాం। వికలాంగుల నాలుగు ఇలా ఊర్లో నీళ్ళు తెచ్చుకున్నాం, రైతు బంధు పెట్టుకున్నాం, రైతు బీమా తెచ్చుకున్నాం, కళ్యాణ లైఫ్ ఇచ్చుకున్నాం, హాస్పిటల్లో కరోనా అప్పుడు ఎవరు రాలే, అందరు పారిపోయి మనం ఉండి కాపాడుకున్నాం, అద్దాల ముసలు అద్దాల టెస్ట్ చేయించుకున్నాం, ఇంకా హాస్పిటల్ కడుతున్నాం, ఖచ్చితంగా పెన్షన్ ఈ ఊర్లోనే ఇప్పిస్తా, మహిళా భవనానికి 12 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాం। పంపించి ఆ రోజు టెంకాయ కొట్టి పని కూడా స్టార్ట్ చేపిస్తా మీరు మండలంలో 5 రోజులు పెట్టుకున్నాం కానీ మొత్తం సందు సందు తిట్టి అన్ని ఒక్కొక్క ఊర్లో 15 ఇనాగరేషన్ ఒక్కొక్క ఊర్లో 10 14 15 సరే అన్ని రోడ్లు మంచివి అని కమిటీ అని సంతోషం అనిపిస్తుంది। కొద్ది లేట్ అయింది, ఇప్పుడు నాకు 11 నుంచి ఎక్కువ ప్రోగ్రామ్ ఉంది, స్టూడెంట్స్ మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నారు, మనం 2 గంటలు కష్టపడితే కూడా ఇంకా సరిపోతుంది స్వామి, మళ్ళీ 12 అవుతుంది కదా, పొద్దున 8 గంటల నుంచి మళ్ళీ ఇవన్నీ పనులు చేసినా
ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయింది, ఒక్కరా కూడా ఒకదినం పని లేదు, పని వస్తుంది రైల్వే సార్. ఇవాళ మనకు మొన్న పెన్ను ఎలవడి ఇచ్చినాం, కళ్యాణ్ మళ్ళీ కళ్యాణ్ వచ్చినాం. ఈ పరిస్థితులు ఇట్లా పెళ్లిలకు తినాలని ఇచ్చిందా ఒకసారి? ఇప్పుడు మీ మీ బిడ్డలకు వచ్చినాయి కదా, మీ పెళ్లిలకు ఇచ్చిండ్రు అండి? ఈ పెళ్లికి ఇచ్చిన నీ పెళ్లికి ఇచ్చిన ఇవాళ పెళ్లిలకు 100,000 రూపాయలు వచ్చాయి, షాదీ ద్వారా 100,000 రూపాయలు వచ్చాయి, 2,000 పెన్షన్ వచ్చాయి, 4,000 పెన్షన్ వచ్చాయి మా వికలాంగ సోదరులకు, ఖైదబంద్ వచ్చాయి, కరెంట్ వచ్చాయి, రైతు బీమా వచ్చాయి. అన్నిటికన్నా గొప్పది ఏమొస్తుంది వచ్చిన సంవత్సరం లోపల అంటే, మన మరణార్ మండలంలో, అన్వాడ మండలంలో, మామనార్లో ప్రతి ఎకరాలు నీళ్లు వండించే కాళ్ళలు తోక్కుంటూ వస్తాయి, చాలా తొందరగా వస్తాయి. ధర్మపూర్ నుంచి మొదలుకుంటే ప్రతి ఊరికి ఒక్కడ వదిలిపెట్టలే, ధర్మపూర్ ఒక్కటి కొంచెం ఉండే అయిపోయింది. ధర్మపూర్ నుంచి అన్ని ఊర్లు వస్తాయి, ప్రతి ఊరు నిండుతుంది, ప్రతి చెరువు నిండుతుంది. ఈ వచ్చే సంవత్సరం నుంచి మనకు పనే పని ఉంటుంది, ఎండాకాలం గోళ్ళు వరకాల పంటలు వేసుకుని ఉంటుంది. ఇప్పుడు అయిపోగానే ఇంకో పంట, ఇంకో పంట అట్లా పడి మీద ఉంటాం. దేశానికి అన్నం పెట్టిన స్థాయికి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఎదిగినాం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం 100% కూడా. ఈ 2 నెలలు అప్రమత్తంగా ఉండాలి. 200 పెన్షన్ ఇచ్చిన వాళ్ళు మళ్ళా ఇంకాడికి 200 ఇచ్చిన వాళ్ళు ఇలా 5,000 ఇస్తా అంటారు, ఎటుకేది ఇస్తారు? కర్ణాటకలో ఏం ఇస్తారా? కర్ణాటకలో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నారు, ఆడ ఇది 4,000 ఇస్తారు. మా వికలాంగుల సోదరు నవ్వుతున్నాడు, పుట్టిదే అంటాడు, కరెక్టే, ఇది 4,000 ఇస్తున్నాం, ఆడ 2,000 లేదు, ఇప్పుడు 4,000 5,000 ఇస్తారా? అలా కరెంట్ ఫ్రీ కరెంట్ లేదు, కరెంట్ ఇస్తారా? రైతు బంధు లేదు, రైతు బంధు ఇస్తారా? సీఎం రిలీఫ్ ఫండ్ లేదు, కళ్యాణ్ లక్ష్మి లేదు, ఇవన్నీ లేవు, స్కీమ్లు లేవు. ఆడ వచ్చిన మాత్రమే పీకేసిన తప్ప ఇచ్చేసి ఉండదు. కనుక ప్రజలు కూడా ఎవరు నమ్మరు వాళ్ళని, కానీ మీ ఆయన మళ్ళీ చెప్తున్నా చాలా జాగ్రత్త ఉండాలి. వచ్చినప్పుడు అడగాలి, కరోనాప్పుడు ఎప్పుడు ఇటు సార్, మీరు ఎప్పుడైనా మీ ముఖాలకు ఇన్ని ఏళ్ళు గవర్నమెంట్లోని మా పెళ్లిళ్ళకి వచ్చి ఒక 10 రూపాయలు సదింపు లేచిపోయిందా, ఒక 1,000 రూపాయలు ఇచ్చిపోయిందా? ఎవరు ఇయ్యారు? రేపు ఆకలైనా మనమే తీరుస్తాం, కష్టం వచ్చిన వాళ్ళని తీరుస్తాం, అపవచ్చిన మనం తీస్తాం, హాస్పిటల్ వద్ద మనమే బతికిస్తాం. రేపు మళ్ళీ మీ పిల్లలకు కూడా ఇక్కడ ఐటీ టౌన్ ఉద్యోగాలు పెట్టిస్తాం, అన్నీ మీ గురించి చేసేదంతా కూడా. ఇంకా జాగ్రత్తగా ఉండండి, కళ్యాణ్ తీసుకున్న అందరు పోయి 10 మందికి చెప్పండి, ఇవో ఈ ప్రభుత్వం ఉన్నందుకు నా బిడ్డ పెళ్లి చేసిన అప్పు తీరుస్తున్నా, అదే లేకపోతే ఈ ప్రభుత్వం లేకపోతే మనకు ఒక రూపాయి ఎవడి ఇవ్వకపోతుంది, ఇవో మా అమ్మకు 2,000 వస్తుంది తింటుంది, వ్యవసాయం చేసుకుని బతుకుతాం. మా భూమి లేకపోయినా, భూమి లేకపోయినా కానీ నాటిద్దాము, కలుపు తీద్దామంటే 20 రూపాయలు కూడా వేయకుంటే అప్పుడు తెలంగాణను, ఇప్పుడు 1,000 రూపాయలు అంటే కూడా దొరకలేదు. అక్క చెల్లె అని చెప్పి తీసుకుపోయి నాటేసుకుంటారు. అంటే భూమి లేకపోయినా వ్యవసాయ రైతుకు గౌరవం పెరిగింది, రైతుకు పెరిగింది, రైతు కూలీలకు కూడా పెరిగింది, భూమి పెరిగింది, భూమి విలువ పెరిగింది, మన విలువ పెరిగింది. భవిష్యత్తులో ఇంకా మీ పిల్లలకు, మీ పిల్ల పిల్లలకు కూడా మంచి ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పుడు మీ అల్లుళ్ళు ఉన్నారు, అందరు పెళ్ళైనలు కదా, మంచిగా బుద్ధిమంతులు అయితే సరిపోయి, లేదంటే వచ్చే సంవత్సరం దొరకరాని కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి, యాడో ఉద్యోగం పెట్టించి మంచి చేసుకుంటాం, ఆరోగ్యం బాగాలేకపోయినా మంచి చేసుకుంటాం. ఒక్క మాట మాత్రం వినాలన్నమాట, ఇప్పుడు చాలామంది అల్లుళ్ళు వచ్చిండ్రు,